అత్యధిక మెజారిటీ 100 సీట్లు 100% భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మరోమారు ఒక విషయం, హైదరాబాద్ ని ఏ విధంగా భాగ్యనగరం అనే పేరు తీసుకురావాలనే తాపన తాపత్రయం మన బీజేపీ పార్టీకి ఉందో తప్పకుండా మనం ఆ పేరు సాధ్యం చేసుకుంటాం. ఒకటే కాదు 2023 కి మనము గోల్కొండ పైన బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. ఏ విధంగా అయితే మీరైతే అందరూ కూడా చూసినారు, దుబ్బాక ఎలక్షన్ లో ఇంకా రూలింగ్ పార్టీ ఉంది, బై ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితుల ఎన్ని బై ఎలక్షన్స్ చూసినా కారుదే విజయం అనుకుంటూ చూసుకుంటూ రావడం జరిగింది. అన్నగారు ఎంత తాపత్ అంటే ఎంత పోటీ చేసిండ్రు పోలీస్ వర్గానికి, అదే విధంగా కిషన్ అన్న గారు, డికే అన్న గారు, వివేక్ అన్న గారు, రామచంద్రరావు గారు, పెద్దలందరూ కూడా అక్కడే ఉండి తిష్ట వేసి క్యాండిడేట్ ని ఎట్లయినా మనము సాధించుకొని బీజేపీ పార్టీని గెలిపించుకునే విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ముందడుగేసి అది ఫస్ట్ విజయం మనది. అదే విజయంతోని ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ మనమందరం కూడా అహర్నిశలు మన పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిగా పనిచేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తప్పకుండా మనం గెలవబోతున్నాం, మేయర్ సీటు మనం కైవసం చేసుకోబోతున్నాం. ఆ నమ్మకము నాకు ఎందుకు వచ్చింది అని అంటే దుబాక ఎలక్షన్స్ చూసిన తర్వాత ఎక్కడ కూడా లీడర్షిప్ లో డిఫరెన్స్ ఎక్కడ కూడా కనబడలేదు. ప్రతి లీడర్ కూడా పార్టీ విజయం కోసం పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి ఆ నమ్మకం నాకుంది. అదొకటే కాదు, నేను ఈరోజు బీజేపీలో పార్టీలో అంటే మీరు అనుకోవచ్చు మరి మేయర్ పదవి చేసినారు తర్వాత మీరు నిరుత్సాహంగా ఇందులోకి వచ్చిందంటే అవును నిరుత్సాహపడ్డ నేను. రెండు సార్లు నాకు ఇవ్వాల్సిన సీటు ఇంకొకరికో పారాషూట్ లో వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎంతో తాపత్రయం పడ్డా. ఇక్కడ ఉన్న డికే అన్న గారికి ఎంతో బాగా సన్నిహితంగా తెలుసు, వారికి ఇంచు అంటే ఎవ్రీ మూమెంట్ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేము ఆ రోజుల్లో. అదే కాకుండా ఎంత బాధపడ్డామంటే అంటే పార్టీకి సేవ చేసినాము, అదే విధంగా ప్రజలకు అహర్నిశలు మేము ఇప్పుడు కూడా పార్టీలో ఉన్నా లేకున్నా ఒక సంవత్సరం పాటు నేను ఎక్కడ కూడా పోలేదు, సంవత్సరం పాటు ఇంట్లో ఉన్నా అయినా కూడా ప్రతి ఒక్క ఆపదలో ఉన్న వారికి మొన్న కరోనా ఎఫెక్ట్ లో కూడా చాలా చంద్రారెడ్డి గారు గారు మొత్తం పనిచేయడం జరిగింది. ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో మన ఫుడ్ కానివ్వండి లేకపోతే వారికి ఫైనాన్షియల్ గా కానీ అన్ని హెల్ప్ చేయడం జరిగింది. కరోనాలో కూడా చాలా పనిచేయడం జరిగింది. అంటే పేదలకి ఆప్తులకి అపాయంలో ఉన్న వారికి మేము పనిచేస్తాం అనేది అందరికీ కూడా మొత్తం కూడా తెలుసు. సో ఆ విధంగా మేము పనిచేసే వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో ఒక గుర్తింపు ఉంటుంది అని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఏదో ఆశించి కూడా రావట్లేదు. వారికి తెలుసు కిషన్ అన్న గారికి కానివ్వండి, డికే అన్న గారికి, వివేక్ అన్న గారికి, బండి సంజయ్ గారికి అందరికీ కూడా తెలుసు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు నాకు పనప్ప చెప్పండి, నేను పని చేస్తా. పని చూసిన తర్వాత మీరు జీతం ఇవ్వండి. పని చూసిన తర్వాత జీతం ఇవ్వండి. పని చేయడానికి మేము రెడీ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్లయితే మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే అసలు అలాగా రంగుల పండుగ లాగా చిత్రీకరిస్తున్నారు. ఈరోజు ఒక చిన్న 500 మీటర్ల బ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక ఏమంటారు పిక్నిక్ స్పాట్ తయారు చేసారు. అది చూస్తే అనుకుంటారు ప్రతి ఒక్కరు మన మీడియా పబ్లిసిటీ ఎట్లయిపోయిందంటే వాళ్ళకి అది ఏదో బ్రహ్మాండంగా చేసేసిండ్రు, మహా ఏమంటారు అద్భుతంగా చిత్రీకరించరు అని మనం భావించినాం. కానీ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల జిమ్మిక్. మీరు రోడ్లు కానివ్వండి, ఏ ఒక్క పని కూడా ఈ రోజటి వరకు కూడా మీ సేవలో ఈ రోజటి వరకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాము మీ అకౌంట్లో వేస్తున్నామని అందరి దగ్గర అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు. మనం గమనించాల్సింది ఉంది ఏంటంటే 10,000 రూపాయలు ఇవ్వడం ఏంది, 10,000 రూపాయలు ఇస్తే 10 రోజులు గడిచిపోతాయి కానీ వచ్చే సంవత్సరం మరి వర్షం పడితే ఏం చేస్తారు, మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తారా? మా బాధితులకే ఇస్తున్నారా లేకపోతే మీ కార్యకర్తలకి మీకున్న ఫాలోవర్స్ కి ఇస్తున్నారా? ట్రాన్స్పరెన్సీ 5,050 కోట్లు మీరు ఇస్తున్నామని చెప్తున్నారు, మరి 2,050 కోట్లు మీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారా? ట్రాన్స్పరెన్సీ ఏమైనా మీరు ఏమైనా రిలీజ్ చేస్తారా? ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది రిలీజ్ చేస్తున్నారా?